నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కోటగిరి మండల కేంద్రంలో రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమం పాల్గొని పేదలకు పండుగ కిట్లను అందించిన తెరాస నాయకులు కరోనా విజృంభిస్తున్న ఏమీ పట్టనట్టు వీధుల్లో తిరుగుతున్న జనం మీ చావు మీరే చావండని లైట్ తీసుకుంటున్న అధికార జనం निर्माण में उन्न गोड़कूली मृति नलगरी परस्थित विषम हैदराबाद को तरलीं करोना निबंधन जानता अंत मद्यम व्यापार अटवैप चूची चूड़न व्यवहार తెలంగాణ రాష్ట్రంలో కులమత తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి పండగలను టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తోందని కోటగిరి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ అన్నారు. అంతే కాకుండా అన్ని వర్గాల వారి పండగలకు కానుకలు అందిస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. కోటగిరి మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా తహసీల్దార్ శేఖర్ జెడ్పీడీసీ శంకర్ పటేల చేతుల మీదుగా ప్రభుత్వంచే వచ్చిన రంజాన్ పండగ దుస్తులను ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. మండలంలో మొత్తం 600 మందికి దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉన్నందున ఆయా గ్రామాల సర్పంచ్లు మసీద్ కమిటీ వారి ద్వారా దుస్తులు పంపిణీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తారుద్దీన్, ఎంపీఓ మారుతి, తెరాస అధ్యక్షులు కిషోర్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్, మండల కోఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, నాయకులు రఫీ, షేరు, సలీం, చోటేమియా తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు ప్రతి సంవత్సరము పేద బలహీన బడుగు వర్గాల అభ్యున్నతి కొరకు పాటు పడుతూ వారి పండగల సందర్భంగా ఇటు రంజాన్ పండగ గాని అటు బతుకమ్మ పండగ గాని ఇటు క్రిస్మస్ పండగ గాని ఈ పండగలకు నేను ఉన్నాను అనే సంకల్పంతో ప్రతి సంవత్సరము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరము బట్టల పంపిణీ కార్యక్రమాల మస్జిద్ కమిటీలకు ఈ బట్టల పంపిణీ కార్యక్రమము అప్పగించడం జరిగింది. ఈ రోజు మా ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మా ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ రంజాన్ పండగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అలాగే ఏదైతే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందో బట్టల రూపంలో మైనారిటీల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కేసీఆర్ గారు కూడా మైనారిటీ సోదరులు సుఖ సంతోషాలతో ఎందుకంటే కరోనా సమయం కాబట్టి ఎక్కువ మందికి పిలిచి ఇవ్వడం కుదరదు అనే దాని మీద ఈరోజు మండలంలోనే పిలిచి ఆయా గ్రామాలకు మస్జిద్ కమిటీలకు సర్పంచ్లకు బట్టి పేద బలహీన బడుగు వర్గాలను గుర్తించి పేద మైనారిటీలను గుర్తించి ఈ బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ గారికి మా మండల మైనారిటీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. కరోనా విజృంభిస్తున్న జనాలు వ్యాపారస్తులు నిర్లక్ష్యం చేస్తున్నారని లింగంపేట గ్రామస్తులు అన్నారు. వ్యాపార సముదాయాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని పేర్కొన్నారు. ఇలానే వ్యవహరిస్తే మళ్లీ కరోనా విజృంభించి మరణాలకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లింగంపేట మండల కేంద్రంలో లింగంపేట ప్రజలు మీడియాతో మాట్లాడారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ చాలా ఘోరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ సిబ్బంది నిబంధనలు అతిక్రమించే వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. అంతేకాకుండా నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించాలన్నారు.
నమస్కారం. లింగంపేటలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు వీటన్నిటికీ ఇవి అని కాకుండా సోషల్ డిస్టెన్స్ జనాలు ప్రస్తుతం పాటించలేరు. మొన్నటి వరకు ఇక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ ఉండడం ద్వారా ఎప్పుడైతే ఓపెన్ అయినాయో ఆ రోజు విపరీతంగా జనాలు వచ్చేసి ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చి చేస్తున్నారు. దీన్ని అధికారులు కొంచెం నియంత్రించాలి. కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా సర్కిల్స్ ఇలాంటివి వేసి కొంచెము చూడాలి. ఈ పెళ్ళిళ్ళు రావడంతో మళ్ళీ లాక్డౌన్ పడిపోతుందన్న దాంతో జనాలు ఎక్కువ సంఖ్యలో లింగంపేటకు వస్తున్నారు. వచ్చేసి వ్యాపార సముదాయాలలో కొంచెం వాళ్లకు వ్యాపారస్తులకు ఇబ్బందికరంగానే ఉంది, వీళ్ళకు కూడా జనాలకు కూడా ఇబ్బందికరంగా ఉంది. అధికారులు స్పందించి వ్యాపారస్తుల వద్ద కొన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉండాలి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆల్రెడీ పెరుగుతున్న కేసులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అధికారులు తమ దృష్టికి తీసుకొని స్పందించాలని కోరుతున్నాం. కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. రాత్రి 8 గంటలకే వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసివేయాలని ఆంక్షలు సైతం పెట్టింది. దీన్ని ఆసరగా చేసుకుని వైద్య నిర్వాహకులు మాత్రం కోవిడ్ నిబంధనలు పాటించకుండా సమయపాలన పాటించకుండా మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైన్స్ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పట్టణంలో వైన్స్ షాపులకు మాస్కులు ధరించకుండా వచ్చే వారికి మద్యాన్ని విక్రయిస్తున్నారు. అలాగే భౌతిక దూరం కూడా పాటించే విధంగా చర్యలు కూడా తీసుకోవడం లేదు. సాయంత్రం అయిందంటే చాలు, మందుబాబులు గుంపులు గుంపులుగా వచ్చి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ వైన్స్ నిర్వాహకులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా కోవిడ్ నిబంధనలు పాటించకుండానే మద్యాన్ని విక్రయిస్తున్నారు. దీనికి తోడు పట్టణంలోని కొన్ని వైన్స్ షాపులు రాత్రి 8 గంటలైనా మూసివేయడం లేదు. మద్యం లోడ్ వచ్చిందంటూ మరో అరగంట వరకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరోనా నిబంధనలు పాటించని వైన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా కరోనా సోకిన వారి ఇండ్ల ఎదుట హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అంతేకాకుండా ఆయా కాలనీల్లో మురికి కాల్వలు సైతం శుభ్రం చేశారు. కామారెడ్డి పట్టణంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఆయా కాలనీల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆయా ప్రాంతాల్లో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికి తోడు ఉదయం 5 గంటల నుంచే రోడ్లను శుభ్రపరచడం, మురికి కాలువలు తీయడం లాంటి చర్యలు చేపట్టారు. కరోనాతో ఎవరైనా మృతి చెందితే వారి అంత్యక్రియలకు ప్రత్యేకంగా జేసీబీలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓ బంధం, ఓ ఆశ, ఓ స్పర్శ ఎదురు చూస్తోంది. నమ్మకమైన భరోసా కోసం ఈజీ, ఈఎన్ఎంజీ, ఈసీజీ స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి.
ఫోన్ 08468295555. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. మా హాస్పిటల్ యందు వైద్య సేవలు, జనరల్ ఫిజిషియన్, న్యూరో సైకియాట్రిక్ మరియు నెఫ్రాలజీ సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో డాక్టర్ అభిమన్యు రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, ప్రతి గురువారం డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ ఎంబీబీఎస్ ఎండి డిఎం నిమ్స్. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. करोना टीका रजिस्ट्रेशन కొనసాగుతోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి వైద్య సిబ్బంది కరోనా టీకాని ఇస్తున్నారు. డోంగ్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న 12 మందికి వైద్య సిబ్బంది కరోనా టీకా వేశారు. డోంగ్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కరోనా టీకా ఇస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యులు అశ్విన్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా టీకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీకా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రవణ్ కుమార్, జీవమ్మ, నరేష్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డోంగిలీ నందు కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చురుగ్గా సాగుతూ ఉన్నది. అయితే కొందరు మనం ఈ వ్యాక్సిన్ కొరకు తీసుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతూ అధైర్యపడుతూ రాలేకపోతున్నారు. అయినా కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు 4220 వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సుమారు 12 వ్యాక్సిన్లు మందికి ఇవ్వడం జరిగింది. ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ని అందరూ వచ్చి తీసుకొని కోవిడ్ రహిత మండలంగా మద్దతును తీర్చిదిద్దాలని కోరుకుంటూ ప్రజలను వినియోగించుకుంటున్నాము. అందరు రావాలి, అందరు వచ్చి 45+ ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకోవాలని ప్రజలను కోరుతా ఉన్నాము. టీకాల కొరతతో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేయడం జరిగిందని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుజాత తెలిపారు. టీకా పట్ల ఎవరు అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు సుజాతలి మాట్లాడారు. ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు 51 మందికి కరోనా పరీక్షలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వెంకటరమణ, ప్రసన్న, రజియా, ఉమా తదితరులు పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు గోదాం కూడ కూలి ఒకరు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి 48 సంవత్సరాల వయసు గల ఛత్తీస్గఢ్కు చెందిన లాడేశ్వర్ ఇంద్రకుమార్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో భారీ ఈదురుగాలు వీయడంతో ప్రైవేట్ గోదాం గూడకూలి ఇంద్రకుమార్ అనే కూలి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రైవేట్ గోదాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గోడ నిర్మిస్తుండగా భారీ ఈదురుగాలు వీయడంతో ఒక్కసారిగా గూడకూలి 6గురు కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ముస్లిం యువకుడు తన కారులో గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఛత్తీస్గఢ్కు చెందిన లాడేశ్వర్ ఇంద్రకుమార్ మృతి చెందారు. మరో 4గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాజశివనగర్ మండలం వడ్లూరెల్లటి గ్రామం చివరిలో గ్రామం ఇంట్రెన్స్లో కొత్తగా నిర్మిస్తున్న గోదాములలో వర్క్ జరుగుతుంది. ఇక్కడ పెయింటింగ్ వర్క్ మేము చేస్తున్నాము. నిర్మిస్తున్న ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ జరుగుతున్న గోదాములో ఈదురుగాడులు మొదలు పెట్టడం వల్ల ఈదురుగాలు రావడంతో 3-3.5 గంటల సమయంలో గోడలు పెద్ద ఎత్తున కూలవడం జరిగింది. పెద్ద శబ్దం రావడంతో మేము బయటకు వచ్చి చూసాము. ఇక్కడ మేము పెయింటింగ్ వర్క్ చేస్తున్నామండి. అక్కడ పోయి చూసేసరికి చాలామంది లేబర్ ఒక 5-6 ఉన్నారు అక్కడ కార్మికులు. వాళ్ళ పైన పెద్ద ఎత్తున ఇటుకలు గోడలు కర్రలు పడడం జరిగింది. మేము అందరు వాళ్ళందరికీ తీయడం చేసి మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేశాము. 108కి ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఏమని 10 నిమిషాల తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది. అంబులెన్స్లు అందుబాటులో లేవండి, మాకు ఇక్కడ రావడం కుదరదు అన్నట్టుగా అన్నారు. అనగానే మా వడ్లూరు ఎల్లాడి గ్రామ నివాసంలో ఒక ముస్లిం అతనికి ఒక కారు ఉంది, అతను పిలిచి దాంట్లో ఒక ఇద్దరిని పంపించడం జరిగింది. మళ్ళీ వడ్లూరు ఎల్లాడి గ్రామంకు సంబంధించిన ఒక 2 ఆటోలను పిలిపించి సదాశివ కామారెడ్డి జిల్లా ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళగానే మధ్య మార్గంలోనూ కానీ కావచ్చు అక్కడ ఒక అతను చనిపోయిండని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి మాకు. మిగతా వాళ్ళకి అక్కడ ఆరోగ్య నిమిత్తం కొద్దిగా ఇబ్బందిగా ఉండడం వల్ల హైదరాబాద్కి పంపించడం జరిగింది అండి. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. కోటగిరి మండల కేంద్రంలో రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమం పాల్గొని పేదలకు పండుగ కిట్లను అందించిన తెరాస నాయకులు. కరోనా విజృంభిస్తున్న ఏమీ పట్టనట్టు వీధుల్లో తిరుగుతున్న జనం. మీ చావు మీరే చావండని లైట్ తీసుకుంటున్న అధికార జనం. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఒకటి మృతి, నలుగురి పరిస్థితి విషమం. హైదరాబాద్ కు తరలింపు. కరోనా నిబంధనలు జాంతానే అంటున్న మద్యం వ్యాపారులు, అటువైపు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేఎన్ఎన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.